వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని జగన్ మోహన్ రెడ్డి మాటలు తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడా కనబడడం లేదని ఆలూరు న్యూస్‌వర్గ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఆస్పరి మండలంలో బాదురే బాదురు కార్యక్రమంలో ముఖ్య అతిథిగామే పాల్గొని మాట్లాడారు. అమ్మడం తప్ప చేసింది ఏమీ లేదు అని ప్రజలు ప్రశ్నపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గుల పాలన చేస్తుందని అన్నారు. గ్రామాల అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయారని అన్నారు. అంతకు ముందుగా జోహరపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎలా ఉందని వివరించారు. సొంత జిల్లా కడపలో కూడా ఆ విధంగా చేశారు. ఇక్కడ మన మన జిల్లా కాదు, మన పాలి కాదు. అందుకని ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంది. ఆ బోర్లు బిగించినారంటే మాత్రం మనం ఒప్పుకునే ప్రశ్నే లేదు. నేను ఎంత ఉంటానని చెప్పి నేను సభాముఖంగా కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా యువతనే వేసినారా. శనగ పంట అంత నష్టపోతే మిర్చి అయితే లేదు, శనగ పంట అయితే ఏమి, పత్తి ధరకు అయితే ఏమి, ఏదైనా గిట్టుబాటు ధర వచ్చిందా? దయచేసి మొన్న నేను వాళ్ళని అధికారులను అడిగితే మళ్ళీ కూడా వాళ్ళ 15 రోజులు టైం ఇచ్చినామమ్మా, ఈ 15 రోజుల్లో వాళ్ళకి చేసుకోమని చెప్పినారు అని అన్నారు. ఇంకా కూడా మీరు రేపు ఆర్బీకే సెంటర్ పోయి ఇక్కడ మీరు అందరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా మీకు 10 రోజులే టైం ఉన్నది. ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఆర్బీకే సెంటర్ పోయి ఇక్కడ మీ సేవలు ఇచ్చేస్తే కనీసం మీకు సబ్సిడీ అనేది వస్తుంది. అంటే ఆశలోనే మనం ఇక్కడనే పోతా ఉంటాం, వాళ్ళు ఇస్తారో సస్తారో తెలియదు కానీ ఆశలన్నా మనం పెంచుకుందామని చెప్పి నేను ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం వేరైందే కానీ ఒక్కటి కూడా మనకు ఏ విధంగా చేయలేదు. ఏం చేసినారు, ఉద్యోగం నిరుద్యోగ వృద్ధి చేస్తాము అన్నారు, నిరుద్యోగం వృద్ధి అట్లనే ఉండిపోయింది. ఒక్కరికైనా కూడా ఉద్యోగాలు వచ్చినాయా? ఏ విధంగా చూసినా కూడా నేను అక్క చెల్లెళ్ళని ఆనుకుంటాను అని చెప్తారు. ఏ అక్క చెల్లెళ్ళని ఆనుకున్నాడు అని చెప్పి నేను మీ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఏ విధంగా కూడా ఏ ఒక్కరికి కూడా సహాయం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకు మాత్రమే సహాయం చేస్తాను. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది విధవరాలు ఉన్నారు, వాళ్ళందరి పెన్షన్స్ నేను 4000 ఇవ్వాలి 5000 ఇవ్వాలి, మళ్ళీ ఎందుకమ్మా ఇంత నేను భారం మోసుకోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అయితేనేమి, అదేవిధంగా ఏది ఏ పథకం వచ్చినా కూడా మనకి ఎవరికి ఇవ్వటం లేదు. ఉదాహరణకి ఇక్కడ ఎదురుకున్నటువంటి ఇల్లు చూడండి, మీరు ఏ దౌర్జన్యంతో వాళ్ళు పీకేస్తున్నారు అంటే